దాదాపు 16 కంపెనీలు, దాంట్లో వైఎస్ జగన్ బినామీలే. ఒకటి ఆదాన్ డిస్టిలరీస్ అనేది, ఇంకోటి స్పై యాగ్రో అనేది. స్పై యాగ్రో అనేది మిథున్ రెడ్డి కంపెనీ. ఇది ఎవడు ఊళ్ళోకి రాకూడదు, కడపల్లో ఎవడు బతకూడదు, రాయలసీమలో ఎవడు బతకూడదు, తూర్పుగోదావరి జిల్లాలో ఎవడో బతకూడదు, కోనసీమలో బతకూడదు, మనకి వైజాగ్ జిల్లాలో బతక, ఉత్తరాంధ్రలో ఎవడు బతకూడదు. ఇలాంటి మిథున్ రెడ్డి లాంటి దుర్మార్గులకి, దోపిడీదారులకి యువత మీరు బలంగా నిలబడి అక్రమాల్ని అరికట్టకపోతే మీకే నష్టం వాటిల్లుతుంది. నాకు నిజంగా అవసరం లేదు వీళ్ళందరికీ మర్యాద పూర్వకంగా నన్ను నా జోలికి ఎవడు రాడు. నేను సినిమాలని కథలు చెప్తా, సినిమాలని డైలాగులు చెప్తా. నేను కేసు సినిమాల కోసం నేను తయారవ్వాలి జీవితంలో. నాకు ఒక భగత్ సింగ్ స్ఫూర్తిని చదివాను, ఒక షెగ్వేరా గురించి చదివాను, ఒక లెనిన్ గురించి చదివాను, ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గురించి చదివాను. వాళ్ళందరి స్ఫూర్తి జీవితం కేవలం నీ ఒక్కడి కోసం కాకుండా సమాజం కోసం బతకాలని ఒక స్ఫూర్తి నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది. కన్నబాబు లాంటి వాడు డొక్కు స్కూటర్లో తిరిగే కన్నబాబు మా దగ్గరకు వచ్చి ఈ రోజున నేను ఆశయం కోసం నిలబడి నలిగిపోయాను. దశాబ్దంగా నేను నలిగిపోయా, అందరి చేత మాట్లాడిపించుకున్నా. చిరంజీవి గారు పెట్టిన భిక్ష తీసుకొని ఈ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆయన పడేసిన భిక్ష, ఆయన పడేసిన భిక్షని వైఎస్ జగన్, ఆయన పాపం సంబంధం లేదు సినిమా నటులకి, సినిమా నటులకి ట్రేడ్కి, సినిమా హీరోలకి సంబంధం లేదు. దానికోసం ప్రొడ్యూసర్ గిల్డ్ ఉంటుంది. చిరంజీవి గారిని అహంకారంతో జగన్ మహేష్ బాబుని, ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని రమ్మని పిలిచి వాళ్ళందరిలో కూర్చోబెట్టి వీడియోలు తీయించాడు. మీరు నన్ను బతిలో ఉండండి, అది వీడియో తీస్తా, వీడియో తీసి బయటికి పంపిస్తా. కన్నబాబుని ఒకటే సిగ్గుందా కన్నబాబు నీకు? ఏం బతుకునేది, ఏం బతుకునేది? భిక్షం పెట్టిన నీకు చిరంజీవి గారిని ఆ నీచుడు కూర్చోబెట్టి కింద అడ్డగోలుగా నువ్వు అన్యాయం అవమానం చేస్తావు, నీకు సిగ్గురాలా? నీకు ఆయన పెట్టిన భిక్ష నీకు అనిపించలేదా? నీకు ఆయన వెనకేసిన వలన బాధ కలగలేదా? నీకు ఇలాంటి వాడిని గెలిపిస్తామా? ఇక్కడికి ఇంతమంది దోపిడీ చేసిన వ్యక్తిని గెలిపిస్తామా? మనం మత్స్యకారులకి ద్రోహం చేసిన వాడిని గెలిపిస్తామా? ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి కూర్చోబెట్టి అతను ఈ రోజున ఎంపీకి చలమల సిరి సునీల్ పక్కన తెప్పించుకుంటారు? ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? మీరు మర్డర్లు చేయండి, దోపిడీలు చేయండి, మేము బయటకు వచ్చేసి ఏదైనా చేసేస్తాం. మీరు మాకు ఓట్లేస్తారంటే ప్రజల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా చూస్తున్నారో మీకు అర్థమవుతా ఉంది. అందుకనే చలమల శెట్టి సునీల్ అంటే ఏ బేసిస్ లో వస్తారు చలమల శెట్టి సునీల్? కనీసం ఒక పార్టీకి లాయల్టీగా ఉండాలి కదా. పిల్లి అనంత లక్ష్మి గారు ఏమన్నారు? తెలుగుదేశం పార్టీ ఓడినా గెలిచినా నిలబడి ఉన్నారు ఈ రోజున. వారికి ఎందుకు ఆ గౌరవం ఉంటుంది? ఎందుకు గౌరవం ఉంటుంది? ఒక పార్టీని నమ్ముకుంటే నమ్ముకొని ఉండాలి. నేనే ఉన్నా, ఒక పార్టీ పెట్టా, కింద పడ్డా, నల్లిగా లేచా, నిలబడి ఉన్నా, ఓడిపోయాను, కింద పడ్డాను, తూలాను, తిట్లు తిన్నాను, నిలబడి ఉన్నా. అలాంటిది ఈ రోజున చలమల శెట్టి సునీల్ గారు వచ్చి ప్రతి 5 సంవత్సరాలు ఒక పార్టీ మారిపోతాడు ఆయన. ఆయనకు ఒక ఐడియాలజీ లేదు. అలాంటి అరే తన పార్టీకి నిలబడిన వ్యక్తి మీకోసం ఏం నిలబడతాడు? ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, బీసీ సబ్ ప్లాన్ కానీ దాదాపు 20 BC సబ్ ప్లాన్ ఫండ్స్ డైవర్ట్ చేశాడు. ఈ రోజున 9000 మంది కేసులు పెట్టించాడు వైసీపీ ప్రభుత్వం. అలాంటి తరపున వైసీపీ ప్రభుత్వం సిట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన గౌడగీత కల్లుగీత కార్మికులకి దాదాపు 9000 కేసులు అక్రమంగా పెట్టించారు. పెట్టిస్తే ఏం చేశారు? ఈ రోజున కూర్చోబెట్టి వైసీపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. మీరు దయచేసి చలమల శెట్టి సునీల్ని ఒకటే అడగండి, చలమల శెట్టి సునీల్ని ఒకటి, నీకెందుకు వెయ్యాలి? సెట్టిపల్లి సామాజిక వర్గానికి ఇంత ద్రోహం చేశావు, మత్స్యకారులకి ఇంత అన్యాయం చేశావు, నేను మీకు ఎందుకు ఓటు వేయాలని అడగండి. అలాగే ఎస్సీ సామాజిక వర్గం మీరు అడగాల్సింది, 27 మీకు కావాల్సిన పథకాలు తీసేశారు. మనకి అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశారు, 27 పథకాలు తీసేశారు, మీకు ఎందుకు ఓటు వేయాలి? దాంతో ఊరుకున్నారా? ఊరుకోలా? కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి భార్యకి కుటుంబానికి డోర్ డెలివరీ చేశారంటే వీళ్ళ అహంకారం, వీళ్ళ ఆధిపత్య అహంకారం ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. ఇది మారాలి అంటే మీరు చాలా చాలా ఆలోచించి ఓటేయాలి. ఇదే కన్నబాబు కూర్చోబెట్టి కాపు సామాజిక వర్గాన్ని ఇంత చేశానని మాట్లాడతాడు? ఆ రోజున కాపు రిజర్వేషన్ మేము ఇవ్వమని కళాఖండిగా చెప్పినప్పుడు, జగన్ చెప్పినప్పుడు ఆ రోజు పక్కనే ఉన్నాడు కన్నబాబు. ఆ విషయం మీరు మర్చిపోకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే రిజర్వేషన్ ఇస్తావా ఇవ్వా అది ప్రత్యేక పరిస్థితులు. కనీసం కాపు సామాజిక వర్గానికి ఈబీసీ రిజర్వేషన్ కూడా తీసేశారు.
వైఎస్ జగన్. అలాంటి వ్యక్తులు బీసీలకు అన్యాయం చేశారు, ఎస్సీలకు అన్యాయం చేశారు, ఎస్టీలకు అన్యాయం చేశారు, కాపులకు అన్యాయం చేశారు. ఎవరు ఎదురొచ్చిన ఏ కులమైన లేదు. పాప కిరణ్ చౌదరిని అకారణంగా అన్యాయంగా వేధించి చంపేశారు. ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓట్లు అడిగే హక్కు వీళ్ళకి లేదు. నిజంగా మేము ఓట్లు అడిగే హక్కు వాళ్ళకు ఉందా? వాళ్ళ అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నాడు, ఎంత పొగర కాకపోతే అతను అకారణంగా తెలుగుదేశం ఆది నాయకుడిని, ఇంతమంది అనంతలక్ష్మి గారు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు పెద్దలు ఉన్నారు, ఇంతమంది నాయకులు అండగా నిలబడి అలాంటి దేశ అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని నన్ను కలిపి అహంకారం ఎక్కువై పొగరు ఎక్కువై కూర్చోబెట్టి ఎట్లా పడితే అలా తిట్టాడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి. చెప్తా ఉన్నాం, నేను మర్చిపోలేదు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు మీరు అన్నమాట, మేము మర్చిపోలా. పక్కన కూర్చున్న కన్నబాబు మీరు చేసిన విషయం కూడా మేము మర్చిపోలా. మిమ్మల్ని గద్దె దించే సమయం వచ్చింది మీకు. ఈరోజు మీరు చెప్పండి, మీకు ఒక లెక్క చెప్తా. ఈ లెక్కను మీరు కూర్చొని భోజనం చేస్తా మాట్లాడుకోండి, మీ ఫ్రెండ్స్తో టీలు తాగుతా మాట్లాడుకోండి. ఇసక మనందరి సొత్త, లేదా వైఎస్ జగన్ సొత్త, కన్నబాబు సొత్త, ఇసక చలమశెట్టి సొత్త, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సొత్త, మనందరి ఉమ్మడి సొత్తు, మానవ వనరులని సహజ వనరులన్నీ. పీడిఎస్ రైస్ క్యాంప్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ క్యాంప్ లో 20,000 కోట్లు వచ్చేశారు. వాలంటీర్లకి ఈ రోజున మీకు కూర్చోబెట్టి డబ్బులు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు అని అంటున్న వాళ్ళకి వాళ్ళ వాలంటీర్స్ కి బాగా చేశారని చెప్పడానికి దాదాపు 705 కోట్లు, మెచ్చుకోవడానికి 705 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వైసీపీ బిల్డ్ కలర్లు బిల్డింగ్లు వేశారని చెప్పి 1,300 కోట్లు ఖర్చు చేశారు. కలర్లు వేయడానికి, కలర్లు తీయడానికి 1,000 కోట్లు ఖర్చు చేశారు. రేషన్ డెలివరీ వెహికల్ అవి స్కామ్, 830 కోట్ల రూపాయలు అకారణంగా ఖర్చు చేశారు. గార్బేజ్ కలెక్షన్ వెహికల్ స్కామ్, 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చిన్నపిల్లలు తినే చిక్కీలో కూడా 61 కోట్ల రూపాయలు దోచేశారు. బైజూస్ అనే ఒక ట్యాబ్స్ కి 212 కోట్లు దోచేశారు. ఇలా లెక్క పెట్టుకుంటా వెళ్తే అంతు లేదు. మీరు వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, జగన్ ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి పట్టుకొచ్చాడు. పట్టాదారు మీరు ఏ మీ ఇంటికి స్థలం ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, మీకు ప్లేస్ ఉంది, పట్టాలు ఉన్నాయి, మీ స్థలాలకి పట్టాలు ఉన్నాయి, నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ నవ్వుతా ఉండే ఒక ముఖం వేసుకుని ఒక పట్టాదారు పుస్తకం ఉంది ఈ రోజున, అది అక్కడ తాగల. డిజిటలైజేషన్ అని చెప్పాడు. రేపు పొద్దున ఏది పేపర్లో రికార్డు ఉండదు, అన్ని కూర్చొని డిజిటల్ గా ఉంటాయి, అన్ని కూర్చోబెట్టి డిజిటల్ కంప్యూటర్లోనే ఉంటాయి. అది ఎలాగైనా మార్చుకోవచ్చు. రేపు పొద్దున మీ లాయర్లు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది, రేపు పొద్దున ఎవడైనా సరే 90 రోజుల్లో ఎవడైనా క్లెయిమ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ. మీరు ప్రూవ్ చేసుకోవాలి ఆస్తి నాదని, మీరు కొన్న తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవాలి ఆస్తి నాదని. 90 రోజుల్లో ప్రూవ్ చేసుకోలేకపోతే అది వెళ్ళిపోద్ది ఎవడికొకడికి. అందుకని వైసీపీ నాయకుడు చాలా డేంజరస్, చాలా ప్రమాదకరమైన పాలసీలు పట్టుకొస్తా ఉన్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పాడు, మద్యపానాన్ని తీసి అమ్ముతా ఉన్నాడు. అలాగే ఈ రోజున కూర్చోబెట్టి మీకు అండగా ఉంటున్న స్థలాలు ఏమి కానివ్వను అని చెప్పాడు. రేపు పొద్దున కూర్చోబెట్టి డిజిటల్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు, ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు. సొంత ఇల్లు మొత్తం తాకట్టు పెట్టేస్తాడు. వీళ్ళకి తాకట్టు పెట్టడం చాలా అలవాటు. మన ఆస్తులు తాకట్టు పెట్టి మన రోడ్ల మీదకి లాగేస్తారు.